Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని గతంలో యాత్ర చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి సందర్భం కూడా మనం చూసాం మరి ఈ రోజు చూస్తే అమరావతి టు అరసవల్లి అని చెప్పి ఒక ప్రకటన చేయటం దానికి ఏమో చంద్రబాబు వాళ్ళ గ్యాంగ్ అందరూ కలిపి వత్తాస పలకడం నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు గారికి అయ్యా చంద్రబాబు గారు ఏంటి దీని ఉద్దేశం ఇది అమరావతి యాత్ర లేకపోతే విశాఖపట్నం మీద దండయాత్ర నేను అడుగుతా ఉన్నాను ఇది అమరావతి యాత్ర లేకపోతే ఉత్తరాంధ్ర మీద దౌర్జన్య యాత్ర నేను అడుగుతా ఉన్నాను ఇది అమరావతి యాత్ర లేకపోతే ఉత్తరాంధ్ర అంటే వెనుకబడినటువంటి ప్రాంతం పూర్తిగా వెనుకబడినటువంటి వర్గాలు జీవిస్తున్నటువంటి ఈ ప్రాంతం మీద ఏమిటి దౌర్జన్య యాత్ర నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు గారు మాత్రం చాలా ఆనందంగా ఎక్కడో హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుతా ఉంటాడు ఎందుచేతంటే గౌరవ హైకోర్టు వారు యాత్ర చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు చంద్రబాబు గారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను గౌరవ హైకోర్టు వారు పాదయాత్ర చేసుకోండి అని చెప్పి మీకు పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు గాక చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి ఆ తీర్పు పేరుతో మా మనసును గాయపరచమని మీకు అవకాశం ఇవ్వలేదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆ తీర్పును అడ్డం పెట్టుకొని మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకోమని చెప్పి మీకు పర్మిషన్ ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ తీర్పును అడ్డం పెట్టుకొని పాదయాత్ర పేరిట ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తే చంద్రబాబు ఖబర్దార్ గుర్తుపెట్టుకో ఉత్తరాంధ్ర అంటే వీళ్ళు వెనుకబడినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేసినా వీళ్ళు పట్టించుకోరు అనుకుంటున్నావేమో నువ్వు ఒకసారి రుచి చూసావు నువ్వు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టినప్పుడు ఆ దెబ్బ ఎలా ఉంటుందో కూడా నువ్వు రుచి చూసావు నువ్వు మా మనసును గాయపరిస్తే దెబ్బ ఎలా ఉంటుందో ఆల్రెడీ నీకు తెలుసు ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడం నీ విధానమా ప్రజల్ని రెచ్చగొట్టడం నీ విధానమా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు అన్నటువంటిది నీ విధానమా ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ కూడా వెనుకబడి ఉండాలన్నటువంటిది నీ విధానమా నువ్వు బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్ల కింద వాచ్మెన్లుగా మేము ఉండిపోవాలన్నటువంటిది నీ విధానమా అన్నటువంటిది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఏదైతే ఉందో ఇది ప్రజలందరి రాజధాని అని ఎలా చెప్పగలను 5.5 కోట్ల ప్రజల మనోభావాల్ని ఈ అమరావతి ప్రజలకి ఒక దిక్సూచిగా నిలబడుతుందని నువ్వెలా అనగలను అది ప్రజల రాజధాని కాదు అది బహుజన రాజధాని కాదు కేవలం మీ కుల రాజధాని అది ఈ ప్రపంచంలో ఒక కులం కోసం రాజధాని కట్టినటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే అది కేవలం చంద్రబాబు అని ఇలాంటి నీచ చరిత్రలో నువ్వు కూడా కలిసిపోతావని చెప్పి సందర్భంగా నేనైతే హెచ్చరిస్తా ఉన్నాను లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా డిక్లేర్ కాబడినటువంటి వైజాగ్ మీదుగా నువ్వు ఏ ధైర్యంతో నువ్వు అమరావతి రైతుల పేరిట యాత్ర చేయడానికి నువ్వు ముందుకొచ్చావు రెచ్చగొట్టడానిక అంటే మేము గాజులు వేసుకొని కూర్చోవాలా మా ప్రాంత మనోభావాల్ని దెబ్బతీస్తున్నటువంటి నీ పట్ల మేము ఉపేక్షిస్తూ కూర్చోవాలా నువ్వు వస్తావు నువ్వు లేకపోతే నీ తరపు నీ కొడుకు వస్తాడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పి ఎక్కడో దగ్గర ఆపేస్తే అదొక పెద్ద దేశ సమస్య మాత్రం మీరు మాట్లాడతారు అవసరమా మాకు
మా ప్రాంత మనోభావాలను గౌరవించినటువంటి మిమ్మల్ని ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వడం తప్ప అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఎలా అడుగు పెడతారు మీరు? మా ప్రాంతంలో రాజధాని కడతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటా ఉంటే వద్దని చెప్తావు నువ్వు, యాత్ర చేయించడానికి నీకు ఎంత ధైర్యం? నీకు ఏమిటి తమాషాలు అంటే నువ్వేం చేసినా సరే మేము తమాషా చూస్తూ కూర్చోవాలా? ఎలా కూర్చుంటాం? ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ, వెనుకబాటుతనానికి నిరసనగా దశాబ్దాల పాటు ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటిది ఉత్తరాంధ్ర. ఇక్కడే నువ్వు తమాషాలు చేస్తావా? ఇది తప్పిది. ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టడం తప్పు, ప్రజల సున్నిత భావాల్ని రెచ్చగొట్టడం తప్పు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించడం తప్పు అని ఈ సందర్భంగా నేనైతే చంద్రబాబుకి హితవు పలుకుతా ఉన్నాను. పోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి ఉత్తరాంధ్రను పూర్తిగా ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటే నీకేంటి బాధ, నీకేంటి కష్టం? సరే అమరావతి అమరావతి అని అంటా ఉన్నాం. ఏంటి అమరావతి? మొన్న ఎప్పుడో పేదలందరికీ ఇళ్ల పథకం కింద అక్కడ కొంత భూములు ఇస్తే ఇక్కడ పేదలకు ఇల్లు ఇవ్వడానికి అవకాశం లేదు, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చెప్పి కోర్టుకు వెళ్ళినటువంటి నీవు, మరి నిన్న కాక మొన్న క్యాబినెట్లో అఫోర్డబుల్ హౌసింగ్ కోసమని చెప్పి అందరూ అర్హులే అని చెప్పి జీవో ఇస్తే దాని మీద రాద్ధాంతం చేస్తున్నటువంటి నీవు, కేవలం అక్కడ ప్రజలే, మీ సామాజిక వర్గం వాళ్ళే అక్కడ ఇల్లు కట్టుకోవాలని నినందిస్తున్నటువంటి నీవు, ఈ రాజధాని అమరావతి గల వాళ్ళు కూడా అమరావతిలో అఫోర్డబుల్ హౌసింగ్కి అర్హులే అని చెప్పి పెద్ద రాద్ధాంతం చేసేస్తా ఉన్నాం, పెద్ద పెద్ద హెడ్డింగులతో పేపర్లో రాయిస్తా ఉన్నాం, చర్చలు పెట్టేస్తా ఉన్నాం, 29 గ్రామాల ప్రజలు తప్ప ఇంకెవరు కూడా అక్కడ అడుగు పెట్టకూడదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఇదా నీ విధానం? నీ మనుషుల కోసం, నీ సామాజిక వర్గం కోసం, నీ పార్టీ కోసం, నీ కులం కోసం ఒక నగరాన్ని నిర్మించుకుంటా ఉన్నావు, ఇదా నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానంటూ, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నానంటావు, ప్రపంచంలోనే అత్యంత సీనియర్ అని అంటా ఉంటావు, నీ జీవితంలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయావు. మళ్ళీ నిన్ను మాట్లాడుతూ ఉన్నావు అవుటర్ రింగ్ రోడ్డు నువ్వే కట్టేవని, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నువ్వే కట్టేవని, ఇంకోటి నీ జీవితంలో ఒక్క ప్రాజెక్టునైనా సరే పూర్తి చేసావా అని నేను అడుగుతా ఉన్నా. నీ జీవితంలో నువ్వు కల్పించినటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే నీ కొడుక్కి మంత్రి పదవి, నీ జీవితంలో నువ్వేదైనా పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది కేవలం ఒక్క హెరిటేజ్ ప్రాజెక్టే అని ఈ సందర్భంగా నేనైతే చంద్రబాబుకి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఏదైతే యాత్ర పేరిట అరసవల్లి వరకు రావాలని అమరావతి రైతులు అనుకుంటా ఉన్నారు, దయచేసి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి యాత్ర ఇది, విశాఖపట్నం ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి యాత్ర ఇది. చంద్రబాబు మిమ్మల్ని ముందు పెట్టుకొని ప్రజలందరినీ రెచ్చగొడతా ఉన్నాడు, చంద్రబాబు మిమ్మల్ని ముందు పెట్టి రాజకీయాలు చేస్తూ మా ప్రాంతం మీద దెబ్బ కొడతా ఉన్నాడు, గుండెల మీద దెబ్బ కొడితే ఎలా ఉంటుందో కూడా మీకు అందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చగొడితే చంద్రబాబు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు రాజకీయ చరిత్ర ఈ 24తోనే శాశ్వతంగా ముగిసిపోతుందని చెప్పి కూడా నేనైతే ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.